చర్చకు తిరిగి స్వాగతం. తిక్కారెడ్డి గారు, సార్ ఇందాక రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మాకు పూర్తి స్థాయి రాజధాని కావాలి సీమకు అని చెప్పని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటి, విశాఖకు రాజధాని వెళ్ళింది అని చెప్పేసి మీకు ఇబ్బందిగా ఉందా, లేదనంటే ఇక్కడ ఏదైతే అమరావతిలో రాజధాని ఉంటే ఓకేనా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా 16 రోజులుగా దీక్షలు ధర్నాలు చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయం కల్లాల్లో పంటను వదిలేసి ఇక్కడ అన్నదాత రోడ్ల మీద దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? అవును సార్, ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చూస్తున్నాం సార్. రాజకీయాలకు అతీతంగా చిన్న పిల్ల పాప అంటే చదువుకున్న వాళ్ళు చదువులేనటువంటి అందరూ కూడా రోడ్ల మీద ఎక్కారు. 16 రోజులు అవుతా ఉంది. మాకు అమరావతి అయితే యావత్ మొత్తం మన తెలుగు రాష్ట్రానికి సెంటర్ ప్లేస్ అవుతుంది. కాబట్టి ఆ రోజు అందరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు, చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు, అన్ని పక్షాలు కలిపి ఒప్పుకున్న తర్వాత ఆ రైతులు మనకు 35,000 ఎకరాల భూమి ఇచ్చారు. అంటే మీరు రాజకీయాలు మారుతున్నప్పుడు, ముఖ్యమంత్రులు మారుతున్నప్పుడల్లా రాష్ట్రాలు లేక మన రాజధానులు మారుతాయా? ఇది ఎక్కడ అన్యాయం సార్ ఇది. కాబట్టి మేమేం చేస్తున్నాం, ఇది ఒక్కొక్క ముఖ్యమంత్రి సపోజ్కి రేపు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి అయినాడు అనుకోండి, ఆయన ఒరిస్సా పక్కన శ్రీకాకుళం తీసుకెళ్తే మేము శ్రీకాకుళంకి వెళ్ళాలా? ఇది ఎంత అన్యాయం అండి. ఒకసారి మీరు అసెంబ్లీలో ప్రకటన చేసి రైతులను నమ్మించి రైతులతో మన భూమి తీసుకొని రాజధాని కట్టిన తర్వాత ఇంచుమించు రాజధాని కూడా చాలా డెవలప్ చేశారు అమరావతి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఆయన డెవలప్ చేశాడు కాబట్టి అదేదో చిన్న పిల్లోని వ్యవహారం, నువ్వు గిచ్చినా కాబట్టి నేను గిచ్చుతా, నువ్వు గిల్లి కాబట్టి నేను గిల్లుతా అని ఈరోజు మనల్ని రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్లారండి చెప్పండి. ఈరోజు పక్కన రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి మనల్ని చూసి. అంటే ఈరోజు ల్యాండ్ రేట్ ఎట్లుందండి? విజయవాడలో మనం చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ల్యాండ్ రేటు హైదరాబాద్ కన్నా ఎక్కువైంది. ఈ రోజు పరిస్థితి ఏంటండి? కొనేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు. రియాల్టర్లే ఆందోళన చేస్తున్నారు, ఇక్కడ రైతులు కాదు అని నిన్న పెద్దరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. వైసీపీ సంబంధించినంత వరకు రియాల్టర్లే ఆందోళన చేస్తున్నారు, రైతులు ఏం చేయట్లేదు. మీరు రండి ఒకసారి మనం వెళ్దాం సార్. కళ్ళకు కనిపిస్తుంది కదా సార్, చిన్న సంటి పిల్లల్ని వేసుకొని వస్తా ఉన్నారు ఆడపిల్లలు, ఆడబిడ్డలందరూ కూడా. వాళ్ళకి ఈరోజు ఒకరు చెప్తున్నారు భూమి ఇస్తామని, ఒకరు అంటారు లేదు లేదు ఇక్కడ కూడా అసెంబ్లీ నడుపుతామని, ఒకరు అంటారు లేదు అసెంబ్లీ అయితేనే ఇంకోటి ఏమని చెప్తారు. వాళ్ళలో క్లారిటీ ఎక్కడుందండి? ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, బొత్స సత్యనారాయణ ఒక మాట మాట్లాడతాడు, రామచంద్రారెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళలో వాళ్ళలే క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంది. ఈరోజు ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారు, సరే ఈవీఎంలు సీఎం అయినాడా, జనము ఓట్లే సీఎం అయినాడా, లేక ఒక్కసారి జగన్ ఓటేద్దామని చేశారా? సరే ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చినట్టు మాట చెల్లుబాటు కాకుండా మీరు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మన కడప మన కర్నూలు పార్లమెంట్లో మాకు కావాల్సినటువంటిది ఏంటి, మాకు 6 డేస్ రైట్ కెనాలు, అది చంద్రబాబు టెండర్ వేశాడు, దాన్ని రద్దు చేశావు. వేదవతికి టెండర్ వేశాడు చంద్రబాబు నాయుడు గారు, అది రద్దు చేశావు. లేదు గుండ్రేవులో మాకు ప్రాజెక్టు కావాలి, అది రద్దు చేశావు. నువ్వు రద్దుల ప్రభుత్వం, నీవు మా మీద నిజంగంటే కడప కర్నూలు జిల్లా వాసుల మీద ప్రేమ ఉంటే టెండర్ అనేటివి పనులు చేపించాలి, కానీ రద్దు ఎట్లా చేస్తారయ్యా మీరు? అది మా ఇప్పుడు మాకు ఆశ్చర్యంగా ఉంది. కాబట్టే మాకు ఈ ఆంధ్రప్రదేశ్ వద్దు, కర్ణాటకే ముద్దు, కాబట్టి బెంగళూరుకు పోతాం. ఎందుకంటే వీళ్ళని నమ్ముకొని మేము ఉండలేని పరిస్థితి. ఎందుకంటే తాగడానికి నీళ్లు కావాలి, వ్యవసాయానికి నీళ్లు కావాలంటే మాకు బళ్ళారి డిస్ట్రిక్ట్ నుంచి రావాలి. ఈరోజు పోని చిన్న చిన్న వాటికి కూడా మీరు ఈరోజు రద్దులు చేశారు, చెప్పమనండి వాళ్ళని రద్దు చేశారో లేదో. ఈరోజు 6 డేస్ రైట్ కెనాలు ఎందుకు రద్దు చేశారండి, టెండర్ అయిపోయినటువంటిది? వేదవతి ఎందుకు రద్దు చేశారండి, చంద్రబాబు చేసినాడని? అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు, కానీ చంద్రబాబు తెలుగుదేశం అధ్యక్షుడిగా శంకుస్థాపన చేయలేదండి. యాదే ఒక ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి టెండర్ వేస్తే ఆ టెండర్ వేసిన టెండర్ రద్దులు చేశారు. అంటే రద్దులు చేయడం ఏమైతే వస్తుంది, రాజధానులు అయితే 3 అంటారు, ఇంకొక కుంటలు తారంటాడు. ఒక పని చేద్దాంలేండి, 13 రాజధానులు చేసేయండి బాబు. ఎందుకు వచ్చిన గోళ? 13 రాజధానులు సరిపోతుంది కదా, మరి 12 నెలలు ఉంది. ఒక నెల జ్యుడిషియల్ రాజధాని అనేది దేశంలో ఎక్కడైనా ఉందా అనే ప్రశ్న కూడా కారణం. ఎక్కడ లేదండి, మొట్టమొదటిసారిగా జ్యుడిషియల్ రాజధాని అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అది కూడా ఆ పేరు, అది ఎవరు ఆయన ఆలోచన ఇచ్చారో తెలియదు, కానీ ఏముండదండి అటు జిరాక్స్ సెంటర్ రావడం తప్ప. ఏమొస్తుందండి మాకు కర్నూలు ముందు వెనకబడినటువంటి ప్రదేశము? మాకు జ్యుడిషియల్ రాజధాని వద్దు, మాకు అడ్మినిస్ట్రేషన్ రాజధాని విశాఖపట్నంకి ఇచ్చిందే, తీసుకురండి, మాకు ఇవ్వండి రాజధాని, మేమంతా కలిసికట్టుగా ఉంటాం.
మీకు మా మిత్రుడు చెప్పినట్లు ఒక 3 MLAలు తప్ప రాయలసీమలో అన్ని నిక్కగా కట్టబెట్టారు కదా, మరి నిన్ను గౌరవించారు కదా, నీ పార్టీకి అధికారం ఇచ్చారు కదా, మరి నువ్వు చేస్తున్నది ఏంటి? మేము ఏదో ఈరోజు విమర్శ చేయటం లేదు, మిమ్మల్ని ఏలమనే చెప్పాం. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. రైట్, మీరు అగ్గిపోశారు 3 ప్రాంతాలుగా డివిజన్ చేసి. ఈరోజు కులాలకు ఓట్లేస్తున్నారని మీరు అంటున్నారు, లేకుంటే ఈరోజు విజయవాడ ఎందుకు వద్ద అంటున్నారు, అక్కడ కమ్మకులం ఎక్కువ ఉందని చెప్తారు. మరి మేము రెడ్లం అంటే మీరు కమ్మకులం ఉంటే ఈరోజు విజయవాడలో అందరు గెలిచారు కదండి వైసీపీ వాళ్ళు. మరి కమ్మాలు ఓట్లేయలేదా మీకు? వైసీపీ వాళ్ళు ఓట్లేయలేదా? ఏదన్నా ఇంకా మనం ఏ వ్యవస్థలు ఉన్నామనేది చూసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు ఇట్లా పేర్లు చెప్పి, కులాల పేర్లు చెప్పి, మతాల పేర్లు చెప్పి డివిజన్ చేసి ఓటు బ్యాంక్ కోసమే చేస్తున్నారే తప్ప మీరు ప్రజలకు ఏమీ చేయటం లేదు. రాబోయే ఎన్నికల్లో మీరు చాలా దారుణంగా ఇబ్బంది పడతారు. రైట్, రామ్గోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు అంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలి, లేదంటే సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటివి ఇటు బెంగళూరులో కలపాలి అనే ప్రతిపాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినారు, కులాల మధ్య చిచ్చు ఉంది, ఇంకా మరికొద్ది రోజుల్లో మతాల మధ్య కూడా చిచ్చు వచ్చే అతి భయంకరమైన దుష్పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్తున్నాయి. మేము నిజంగా తిక్కారెడ్డి గారు అయితే మమ్మల్ని కర్ణాటకలో కలపండి అని చెప్తాను, కానీ కర్ణాటకలో కలపండి అనే డిమాండ్ కూడా సమంజసమైంది కాదు. మేము రాయలసీమ ప్రాంతము, అంతేకాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లాలో మొత్తం రాయలసీమ ప్రాంతానికి భౌగోళికంగా గాను సాంస్కృతికంగా గాను అన్ని రకాలుగా సత్సంబంధాలు ఉండే ప్రాంతం కాబట్టి, అంతేకాకుండా కృష్ణా తుంగభద్ర పెన్నా నదులు ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి మమ్మల్ని అందరినీ ప్రత్యేక రాయలసీమ గ్రేటర్ రాయలసీమగా కలిపి ఈ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చేస్తే మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలుగా ఉంటాం. అంటే భవిష్యత్తులో వచ్చే ఈ రాజకీయ పరిణామాలను చూస్తే ఖచ్చితంగా ఈరోజు రేపో చిన్నగా మాట్లాడుతుండొచ్చు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా కేసీఆర్ గారు ఒక్కరితోనే ప్రారంభమై అది ఉధృతం రాచి ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ప్రస్తుతం కూడా యువతలో విద్యార్థుల్లో ప్రతి ఒక్క చిన్న చిన్న మహిళల్లో పని ఏమీ తెలియని కూలి వినాలి చేసుకుంటే పేద ప్రజల్లో కూడా ఈరోజు రాయలసీమలో ఒక విధమైన ఆవేదన ఆక్రోశం ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఎందుకు మనకు కానీ ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, ఎందుకు ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క రాష్ట్రం చేసుకుంటే ఎవరికొద్ది వాళ్ళు పరిపాలించుకుంటారు కదా, ఈ వంశవాళ్ళు చచ్చిపోతారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మేము నిజంగా ఉంటే ఈ రాష్ట్రం గతంలో 2014 సంవత్సరంలో ఏర్పడిన అమరావతిలోనే ఆ రోజు అందరం ఇష్టం ఉన్నా లేకున్నా కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, రాయలసీమ ప్రజలమైన మేము ఒప్పుకున్నాం, ఉత్తరాంధ్ర వాళ్ళు ఒప్పుకున్నారు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఒప్పుకున్నారు, కోస్తా వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజు ఉంటే అక్కడ పెట్టండి అందరికీ అనుకూలమైన ప్రాంతం, లేకపోతే ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయండి, గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేసేదానికి అంకురార్పణ జరుగుతుంది. రాయలసీమ ప్రాంతంలో ఉండే మొత్తం మేధావులందరితోనూ, ఉద్యమకారులందరితోనూ, అందరితో సమావేశమే మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రజలకు మనుగడ లేదు. మనల్ని కేవలం ఓట్ల కోసం, రాజకీయ ఓట్ల కోసం వాడుకుంటున్నారు తప్ప ఓట్లప్పుడు మాత్రం అది రాయలసీమ పౌరము, మన వీరులము, సూర్యులము. మీ బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, లేకుంటే ఈ దేశంలో పేరెండిక కన్న వ్యక్తి అవుతాడని చెప్పి మాట్లాడి మనల్ని భావోద్రేగాలు రెచ్చగొట్టి మనల్ని వాడుకుంటున్నారు తప్ప ఆ భావోద్రేగాల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సిన నిధులు రాజకీయ అధికారం, అంతేకాకుండా మనకు పరిపాలనా సౌలభ్యం కూడా ఉండాలి. మన నిధులు మనమే ఖర్చు పెట్టుకోవాలి. మన ప్రాంతంలో ఉండే నీళ్లు తీసుకుని, గతంలో కూడా ఇదే జరిగింది 1930 దశకంలో. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి రాయలసీమ ప్రాంతంలో ప్రేమ ఉంది తప్ప ఇప్పుడు పరిపాలించే పరిపాలకు రాయలసీమ ప్రాంతంలో లేదు. ఆ రోజే రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి కృష్ణపెన్నారు ప్రాజెక్టు కడదాము, సిద్ధేశ్వరం దగ్గర పెద్ద ప్రాజెక్టు కడదామని చెప్పి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ప్రతిపాదన చేస్తే ఆ రోజుల్లో కోస్తా ప్రాంతానికి సంబంధించిన పెద్దలు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నాయకులు బుట్టలో వేసుకొని వీళ్ళందరినీ మోసం చేసి ఆ రోజు కృష్ణపెన్నారు ప్రాజెక్టు రాకుండా చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. ఈ రోజు కూడా కోస్తా ప్రాంతానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఈవెన్ ఒక రాజకీయ అన్ని రాజకీయ పార్టీ నాయకులు రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇద్దామంటే నాగార్జున సాగర్ ఆయకట్టు దెబ్బతింటుంది, లేకపోతే కృష్ణ డెల్టా దెబ్బతింది అని మాట్లాడుతున్నారు తప్ప ఆ రోజు మన కోసము నాగార్జున సాగర్ కట్టుకునేదానికి ఆ రోజు రాయలసీమ ప్రాంత వాసులు సిద్ధేశ్వరం ప్రాజెక్టు కట్టుకోకుండా మోసపోయారు కదా అని చెప్పి ఇంగిత జ్ఞానం కూడా ఎవరికి కూడా ఆ రోజు లేదు. ఈ రోజు కూడా 854 అడుగుల్లో ఉంటే తప్ప నీళ్లు రాయలసీమ ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేదు. దానికంటే ఒక అడుగు తక్కువ ఉన్నా కానీ అప్పుడే రాయలసీమకు నీళ్లు పోతానని చెప్తారు. మేము ఎందుకు ఈ రాష్ట్రంలో మేము భాగస్వాములం కాదా? ఈ రాష్ట్రంలో మేము మాకు హక్కులు లేవో, మేము పౌరులం కాదా? కాబట్టి మాకు రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఉంటే యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఉండాలి, లేకపోతే మాకు ప్రత్యేక గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు కోసం పోరాటం చేస్తాం. అవసరమైతే గతంలో పాలెగాలు ఏ విధంగా అయితే బ్రిటిష్ ప్రభుత్వం పైన పోరాటం చేసి రాయలసీమ పౌరసాన్ని చూపించారో
అదేవిధంగా మా యువత, విద్యార్థి, పిల్ల, జల్ల, కార్మికులు, కర్షకులు, రైతులు ప్రతి ఒక్కరు కూడా గ్రేటర్ రాయలసీమ డిమాండ్తో ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. ఈరోజు కాకుంటే రేపు కాకుంటే మరొక 4-5 ఏళ్ళకైనా కూడా ఈ ఉద్యమం పతాక స్థాయికి తీసుకుపోయి తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఏర్పాటు చేసిందో, నీళ్లు నిధులు నియామకాలతో ఏ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకున్నారో, ఈరోజు కూడా ఆత్మగౌరవ పోరాటం, ఆత్మగౌరవ నినాదంతో రాయలసీమ ప్రజలమైన మేమంతా కూడా పోరాడి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడి గ్రేటర్ రాయలసీమను, ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేసుకునే విధంగా ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. రామ్గోపాల్ రెడ్డి గారు, రాజధానికి ఏమవసరం ఉంటుంది? అక్కడ ఉన్న వాళ్ళకి దాదాపుగా ఒక 5% వ్యక్తులకు కూడా రాజధానితో అవసరం ఉండదు. మీకు పని ఏముంది, రాజధాని ఉండాల్సిన అవసరం ఏముంది? సాగు తాగునీరిస్తే సరిపోతుంది సీమకు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి వైసీపీ. అవును, నిన్న పెద్దిరెడ్డి ఈ రాష్ట్రంలో ఇంకొకసారి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఒకరా ముఖ్యమంత్రి 10 మంది ఉన్నారని అర్థం కావడంలే. ముఖ్యమంత్రి ఏం మాట్లాడు, బొత్స సత్యనారాయణ విశాఖపట్నమే ఒకటి చెప్తాడు, ఇంకొక ఆయన వెల్లంపల్లి శ్రీనివాస గారు ఏం చెప్తారు, మేము రాజధాని మార్చి ఆలోచన నిర్ణయం తీసుకోలేదని ఆయన ఒకసారి చెప్తారు. ఇంకొక ఆయన పోయి కొడాలి నాయని గారు ఒకటి చెప్తారు. ఆ నుంచి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి 10% మంది, 10% మందికి అవసరమా? 10% మందికి అవసరం ఇప్పుడు కడపలో పెట్టండి, లేకుంటే చిత్తూరులో పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో పెట్టండి, ఇబ్బంది ఏముంది? 10% మందికి అవసరము, పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాన్స్టిట్యూన్సీలో పెట్టండి, లేదంటే ఇడుపులపాయలో పెట్టమని చెప్పండి, లేదంటే కర్నూలులో పెట్టమని చెప్పండి, అనంతపురంలో పెట్టమని చెప్పండి, లేదంటే ఇంకోసారి పెట్టమని చెప్పండి. విశాఖపట్నంలో పెట్టాల్సిన పని ఉంది. విశాఖపట్నం ఆల్రెడీగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. విజయనగరం, శ్రీకాకుళంలో కొంచెం అసమానతలు ఉండొచ్చు, ఆ ప్రాంతంలో కొంత వెనుకబాటుతనం ఉంది, కానీ రాయలసీమ ప్రాంతం అంతా వెనుకబాటుతనం ఉంది. అక్కడ వర్షపాతం ఉంది, లేకుంటే బ్రహ్మాండంగా పంటలు పండే పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ పరిశ్రమలు కానీ స్థాపన దగ్గరలో విశాఖపట్నం ఉంది. రాయలసీమ ప్రాంతానికి ఏదైనా ఒక పెద్ద మహానగరం ఉందా? కూలి బతకలేకపోతే చెన్నైకో లేకుంటే బెంగళూరుకో సంఘలో చిత్తి పట్టుకొని రైలు ఎక్కిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఓకే, నెలాబుద్ది మళ్ళీ అక్కడ బతికేదానికి అక్కడ ఇబ్బంది కాబట్టి మళ్ళీ స్టోర్ బియ్యం ఇచ్చే రోజు మళ్ళీ 31వ తేదీనో 2వ తేదీనో పెన్లామో మొగుడో, పెన్లామ ఆడుంటే మొగుడిడా, మొగుడిడుంటే పెన్లామ ఆడికి మళ్ళీ స్టోర్ బియ్యం తీసుకొని వచ్చి ఈ మళ్ళీ స్టోర్ బియ్యం తీసుకోవాలో ఆ పక్కకు పోవాలి. అక్కడ పెన్షన్లు వచ్చేటు కంటే ఆ పెన్షన్ తీసుకొని అక్కడవి కసూల్లో పుకుండేదానికో, లేకపోతే వెనక అపార్ట్మెంట్లో వాచ్మెన్లు గానో, లేకపోతే వెనక ఈ పరిస్థితి ఉంది. 10% మందికి రాజధానితో పని ఉంటే విశాఖపట్నంలో ఎందుకు పెట్టాలా? విశాఖపట్నం నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సౌకర్యాలు ఉంది, రైలు సౌకర్యాలు ఉంది. రాయలసీమ ప్రాంతానికి అంత మెరుగైన రవాణా సౌకర్యాలు కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా. పెట్టండి, కడపలోనే పెట్టండి, లేదంటే కర్నూలులో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. 10% మంది అనేటప్పుడు సరే 10% మందికి ఏమైనా పొయ్యదానికి ఏమైనా ఇప్పుడు అమ్మఒడో లేకుంటే కనుక భరోసాలో గిరాసాలు ఇచ్చాడు పొయ్యే వాళ్ళకి ఏమైనా ఏపీఎస్సీ ఏమైనా కార్డులు ఏమైనా ఇస్తారా? ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమైనా ఈ ప్రాణం పొయ్యే వాళ్ళకి వేసును ఆడ ఎన్ని రోజులుంటే అన్ని రోజులకు సంబంధించిన భత్తాలు, భోజనం ఖర్చులు, ఇనిచిపోయేదానికి రవాణా ఖర్చులు ఏమైనా ఇస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ఏదైనా కానీ వీళ్ళ అహంభావం మాటలు వీళ్ళని తినేస్తాయి. ఈ రోజు కాకుంటే రేపైనా ఎన్ని ప్రజలు గమనిస్తుంటారు. ఈరోజు ప్రజలు వీళ్ళ ఉండే అధికార మతం మీద ప్రజలు ఏం మాట్లాడలేకపోవచ్చు, కానీ అన్ని గమనిస్తుంటారు. మంచి ఏంది చెడ్డ ఏంది అనేది వాళ్ళ మనసులో ఆలోచించుకుంటుంటారు. వీళ్ళు మాట్లాడే వెకిలి మాటలు ఎన్ని, ఇప్పుడు ఒక మీకు ఒక బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చినారు, 101 సీట్లు ఇచ్చినారు, జనరంజకంగా మీరు పాలించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అడగండి, ఇంకా కావాలంటే ఇంకోటి అడగండి, ఒకటి ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరపండి. దీంట్లో మీ అధికారాలు, ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిన పని లేదు, లేకపోతే లేదు. అమరావతిని మీరు పెట్టండి, 3 ఆప్షన్లు పెట్టండి. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మీరు అంగీకరిస్తారా? అమరావతిలో మీరు లెజిస్లేటివ్ రాజధానిగా అంగీకరిస్తారా? లేకపోతే రాయలసీమలో, కర్నూలులో జ్యుడిషియల్ రాజధానికి ఒక ఫ్లెబ్సైట్, ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరపండి. దీంట్లో ఏమి బేస్ చేయాలి పోవాల్సిన వల్ల ఈ ఫ్లెబ్సైట్ వ్యతిరేకంగా వస్తే ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా వచ్చి భావించాల్సిన వల్ల ఒక ఆప్షన్ పెట్టండి, 4-5 ఆప్షన్లు పెట్టండి. ఈ రాష్ట్రంలో ఈ 11 జిల్లాల్లో రాజధాని ఎక్కడ పెడితే మీకు అందరికీ ఆమోదయోగ్యం అని చెప్పి ఒక కేంద్ర సంస్థనో లేకుంటే ఇంకొక స్వచ్ఛంద సంస్థలో ఎవరికైనా అధికారాలు ఇచ్చేసి ఎవరికొద్ది వాళ్ళకు బ్యాలెట్ ఇవ్వండి. ఏ రాష్ట్రం ఎక్కడైతే రాజధాని అందరికీ సౌకర్యంగా ఉంటుంది మీ అభిప్రాయం చెప్పండి. ప్రజాభిప్రాయం మేము తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకుంటే కనుక చాలా ఆయన పెద్ద మనిషి అనిపించుకుంటారు. రైట్, టిక్కారెడ్డి గారు ఏం చెప్తారు అంటే ఇక్కడ ఆందోళన చేస్తుందంతా రియాల్టర్లు, బినామీలు, అదేవిధంగా పేడ్ ఆర్టిస్టులే అంటున్నారు. ఇక్కడ నుంచి రాజధాని వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అంటున్నారు, కానీ విశాఖకు అక్కడ రియాల్టర్ల ఆదాయం పెంచడానికి అక్కడికి వెళ్తున్నారని కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టిక్కారెడ్డి గారు ఏం చెప్తారు? సార్ విశాఖపట్నంలో ఎవరు భూములు కొన్నారనేది ప్రజలకు పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలిసిపోయింది. విజయవాడలో రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు చంద్రబాబును నమ్మి. ఈరోజు చంద్రబాబును నమ్మి వాళ్ళు ఇచ్చినందుకు
జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని ఈ రోజు కాదు అంటున్నాడు ఆయన. అంటే ఏంటి, ఆ రైతులు నష్టపోవాలి, ఆ రైతులు నష్టపోతే ఏంటి నీకు అంటే ఏమి అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక సామాజికం మీద ఒక యుద్ధం, ఆ సామాజికాల్లో ఈరోజు పనిచేస్తున్నాయండి. ఇంట్లో అన్నదమ్ములే ఒక్కరు ఒక్కరు ఒక్క పాటలో ఉంటున్నాం. ఈరోజు ఒక సామాజికం ఈ సామాజికం ఓట్లు ఉంటాయా? ఇదంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక భయం, రాజకీయమైనటువంటి భయం తప్ప ఏమి కాదు. మంచి పనులు చేస్తే ఏ పార్టీనైనా ఆదరిస్తారు. ఈరోజు నిజంగంటే మేము సరే రాయలసీమ జిల్లాలో 14 ఎమ్మెల్యేలు 14 జగన్ పార్టీకి ఇచ్చినారు. మరి ఇస్తే మా కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఆర్డిఎస్ రైట్ కెనాలు మీరు టెండర్ రద్దు చేసి పనులు మొదలు కానీలే, వేదవతి మొదలు కానీలే, గుండ్రేవుల మొదలు కానీలే, అంటే మరి ఎందుకోసం మీకు ఓట్లు వేసినట్లు? మరి మీరు ఎందుకోసం అంటే కర్నూలు మీద ఇంత ప్రేమ చూపించిన వాళ్ళు మరి ఎందుకోసం తాగడానికి నీళ్లు, వ్యవసాయ నీళ్లు ఉన్నటువంటి ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు? ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు కేవలం రాజకీయాల కోసము ఒక కులాల మధ్య చిచ్చు పెట్టుకొని విడిపోయి వర్గాలు చేసి ఓట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశం తప్ప వేరేది ఏమి కాదు. దీనికి ప్రజలు కరెక్ట్ సరైన సమాధానం చెప్పేదని సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తిక్కారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గోపాల్ రెడ్డి గారు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ, చూస్తూనే ఉండండి ఏబిఎన్.